एम न्यूज़ की स्वागत ना पेरु संध्या पिठापुरम लो करोना वायरस वलन लॉकडाउन कोनसागुतुन्ना संदर्भंगा पनुलु लेक इब्बंदुलु पड़तुन्ना निरुपेदलकु तनवंतु सहायंगा श्री सूर्यराय विद्यानंद ग्रंथालयं उपाध्यक्षुडु मुनगाल भरतुडु नित्यावसर सरुकुलु पंपिणी चेसी तन सेवा गुणान्नि चाटुकुन्नारु। ఈ సందర్భంగా గ్రంథాలయం కార్యదర్శి కొండేపూడి శంకర్ రావు మాట్లాడుతూ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్డౌన్ అమలవుతున్న సందర్భంగా ఇబ్బందులు పడుతున్న 60 మంది నిరుపేదలకు బియ్యం కందిపప్పు మంచినూనె కొంత నగదును పంపిణీ చేసిన మునగాల భరతుడికి కృతజ్ఞతలు తెలియజేశారు। కార్యక్రమంలో అల్లవరపు నగేష్ ఈగల త్రిమూర్తులు పెమ్మరజు రామచంద్రరావు కోనేటి రాజు పసుపులేటి సత్యనారాయణ యనమంద్ర సూర్యనారాయణ మరియు ఎర్రా ప్రగడ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు। ఇప్పుడు మన హిందూ దేశ జనాభాలో చాలామంది 135 కోట్ల మంది ఉన్నారు, చాలామంది బలహీన వర్గాల వాళ్ళే, ఎక్కువ డబ్బు ఉన్న వాళ్ళు కొద్దిమందే ఉన్నారు, అది కాదు అసలు ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు। ఇప్పుడు చూసిన వాళ్ళు మన పట్టణాల్లో చాలామందికి ఇలాంటి కొన్ని సహాయం చేశారు, అలాగే మొన్న మేము కూడా అడుగుతున్నాం మన కోనేటి రాజుగారు ఏమంటే నువ్వు చేద్దావా అంటే తప్పకుండా చేద్దామన్నాను। అప్పుడు శంకర్రావు గారు ఈయన కలిసి పురమాయించి ఏదో మాకు కొద్ది సహాయం, ఎందుకంటే ఏం లేదు కొంచెం తృప్తి పడ్డాం అది మేము చేయాలి। సూర్యరాయ గ్రంథాలయం తరఫున గ్రంథాలయ ఉపాధ్యక్షులైనటువంటి శ్రీ మునగాల భరతుడు గారు ఈ లాక్డౌన్ సందర్భంగా ఇబ్బంది పడుతున్న వ్యక్తులందరం కూడా వారు కూడా స్పందించి వారు వంతు సాయంగా సుమారు 50 మందికి మరి బియ్యం కందిపప్పు ఆయిల్ తర్వాత ఒక 100 రూపాయలు నగదు కూడా మరి ఇవ్వడం జరిగింది। ఇది ఈ కార్యక్రమంలో మేము ముందుగానే అందరికీ కూడా టోకెన్లు ఇచ్చి ఒక ఏదో ఇబ్బందులు లేకుండా ఒక క్రమశిక్షణతో ఒక పద్ధతితో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది। ఇది ఇదే విధంగా ఒక ఇది 60 మంది వరకు కూడా మనం ఇది చేయడం జరిగింది। ఇది అయితే ఈ కార్యక్రమంలో మన భరతుడు గారికి మన గ్రంథాలయం తరఫున అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ కార్యక్రమంలోని మిత్రులందరూ కూడా గ్రంథాలయం మిత్రులు అభిమానులు అందరూ కూడా తమ వంతు సేవ అందించి సాయం చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను। నమస్కారం, మరి ఈ భరతుడు గారు చాలా పెద్ద మనసుతో మాటలు చెప్పాలంటే భారతదేశం అంతా కూడా కరోనా వ్యాపించి ఉంది, లాక్డౌన్ కారణంగా 50 రోజుల నుంచి పనులు లేక పోటీ లేక అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు। ఆ ఇబ్బందిని గమనించి పేదవారికి మరీ నిరుపేదలకి ఏవైనా మనం సహాయం చేస్తారని మనం మేము నలుగురు కూర్చున్నాము, శంకర్రావు గారు భర్త అందరూ కూర్చున్నప్పుడు ఈయన ఒక మాట అంటే అయ్యా అంతకన్నా ఇంకా ఏముందండి అని మాట చెప్పగానే ఓకే అనేసి వారు మొత్తం ఆయన వారితోనే మీరు సర్వీస్ చేయండి నేను డబ్బులు ఇస్తానని చెప్తే మేమంతా సర్వీస్ చేసాం, అంతా కూడా డబ్బులన్నీ కూడా వీరే పెట్టుకొని ఇవాళ ఈ కార్యక్రమానికి చేయడానికి కోరుకున్నారు। మీరు ఏంటంటే ఇవాళ బియ్యం కందిపప్పు మరి నగద రూపంగా కూడా ఇవ్వడానికి వాళ్ళు ఎదురయ్యారు। ఈయన ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి అంటే ఇంకా మంచి కార్యక్రమాలు చేయడానికి ఇంకా ఆయన ఆరోగ్యంగా కొంతకాలం ఇంకా జీవించాలని మన అందరి తరఫున మరి ఇద్దరి మీ అందరితో కోరుతూ వారికి అభినందనలు తెలుపుతూ ఇంతకుంటున్నాను। మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి।